ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఐవీవీ సత్యనారాయణ గారు. షుగర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08612303999 కి కాల్ చేయండి. నమస్తే సార్, హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు కాలంలో షుగర్ అనేది వంటింట్లో కంటే ఒంట్లో ఎక్కువ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా షుగర్ అనేది మనం వింటూ ఉన్నాం. అసలు ఈ షుగర్ రావడానికి కారణాలు ఏంటంటారు? ముందుగా ఈ డయాబెటీస్ అనే దాన్ని తెలుసుకోవాలంటే దీని పూర్తి పేరు ఏంటంటే డయాబెటీస్ మెల్టస్ అని అంటాం. ఈ డయాబెటీస్ మెల్టస్ అనేది దాని మీనింగ్ ఏంటంటే డయాబెటీస్ అనేది మీనింగ్ ఏంటంటే టు పాస్ త్రూ. అదేవిధంగా మెల్టస్ అనే దాన్ని హనీ అని అంటాం అన్నమాట. దీని పూర్తిగా మీనింగ్ ఏంటంటే యూరిన్ ద్వారా షుగర్ వెళ్ళిపోతుంది మనకి అని దీని పూర్తి మీనింగ్ అన్నమాట. దీనికి గల కారణాలు మనం చాలా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి మనిషి బతకడానికి కొంత శక్తి అవసరం అన్నమాట. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి తిన్న ఆహార పదార్థం జీర్ణమయ్యి అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్నే మనం శక్తి అంటాం అన్నమాట. ఈ శక్తి పోయి ప్రతి కణానికి చేరితేనే అప్పుడు ఈ కణాలకు చేరితే వీటి ద్వారా మనకు శక్తి అనేది పుంజుకుంటుని మనం బలంగా తయారవుతాం అన్నమాట. ఈ గ్లూకోజ్ ఒక్కటి పోయి మామూలుగా అయితే ఈ గ్లూకోజ్ ఒక్కటి పోయి ఆ కణాల దాకా చేరుతుంది. ఇది ఆ గ్లూకోజ్ లోపలికి పోవాలి అంటే మనకి ఇన్సులిన్ అనే ఒక పదార్థం తోడు కావాలన్నమాట. ఈ ఇన్సులిన్ ఎక్కడి నుంచి ఉందంటే మన బాడీలో మన ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ పోయి ఈ గ్లూకోజ్తో కలిస్తేనే కణాలు మనకు తెరుచుకొని ఓపెన్ అయ్యి దాని లోపల శక్తిని నింపుతుంది అన్నమాట. అప్పుడు మనకు బాడీకి శక్తి వస్తుంది. ఒకవేళ ఎలాంటి సమతుల్యతలు లోపించినా సరే, ఇన్సులిన్ ఎక్కువయ్యి సరిగా పనిచేయకపోయినా లేదంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ అయినా కానీ బాడీలో ఈ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే సార్ షుగర్ వ్యాధి అనేది ఎన్ని రకాలు అని చెప్పొచ్చు? మామూలుగా మేము చెప్పుకునేది ఏంటంటే మెయిన్గా మూడు రకాలని చెప్పుకుంటాం. ఇది ఒకటి టైప్ 1 డయాబెటిక్స్, రెండోది టైప్ 2 డయాబెటీస్, మూడోది టైప్ 3 డయాబెటీస్ అన్నమాట. ఇది కాకుండా మామూలుగా కొన్ని రకాలు ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెన్సీలో వచ్చేది జీడిఎం అని, తర్వాత థైరాయిడ్ వల్ల షుగర్ వస్తుందని, తర్వాత మోడీ లాడా అని ఇలాంటి చాలా రకాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా కుషింగ్ సిండ్రోమ్ అని కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. ఇది దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ అనేవి వాడుతూ ఉండడం వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కొంతమందికి కీళ్ళవాతం అంటాం అన్నమాట. ఈ కీళ్ళవాతంలో ఈ స్టెరాయిడ్స్ అనేవి చాలా దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది అన్నమాట. ఈ స్టెరాయిడ్స్ వాడినందువల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాల బీపీ ట్యాబ్లెట్స్, థైజైడ్స్ అంటాం అన్నమాట. ఇవి నీరు మందులు అన్నమాట. ఈ నీరు మందులు ఎక్కువ రోజులు వాడినా కానీ ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అటు మందుల వల్ల షుగర్ రావచ్చు, అటు దీనివల్ల రావచ్చు అన్నమాట. ఓకే, అలాగే సార్ వంశపారపరంగా వచ్చే షుగర్స్ కూడా ఉంటాయా? అంటే ఎవరికైనా, అంటే ఫోర్ ఫాదర్స్ ఎవరికైనా షుగర్ కనుక ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు పుస్తకాల ప్రకారం చెప్పడం ఏంటంటే సింగిల్ పేరెంట్కి ఉంది అంటే ఒక 30% షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా డబల్ బోత్ పేరెంట్స్కి వచ్చాయంటే 60% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇది కేవలం ఒక ఐడియా అంచనా మాత్రమే. ఇది కూడా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళకి 60 ఏళ్ల లోపల ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. మేబీ రాకపోవచ్చు, కానీ ఒక అంచనా ఏంటంటే తల్లిదండ్రులకు ఉంది కాబట్టి మాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని
డిలే చేసుకోవచ్చన్నమాట రాకుండా చూసుకోవడానికి ఒక జాగృత పడాల్సిన అవసరం ఉంది ఓకే అలాగే సర్ బ్లడ్ లో షుగర్ ఎంత ఉండాలి అలాగే యూరిన్ లో షుగర్ ఎంత ఉండాలంటారు మామూలుగా అయితే బ్లడ్ లో షుగర్ ఒక ఒక మనిషి 8 గంటలు నిద్రపోయి ఉదయాన్నే 7 గంటలకు పరగడపున లేచి మా క్లినిక్ కి 7 గంటల లోపల వస్తే తినక ముందు 110 లోపల షుగర్ లెవెల్స్ ఉండాలి తిన్న తర్వాత 140 లోపల షుగర్ లెవెల్స్ ఉండేదాన్ని మనం నార్మల్ రేంజ్ అనాలంటం అదే 110 నుంచి తినక ముందు 110 నుంచి 125 లోపల గాని ఉంటే తిన్న వేళని ఐఎఫ్జి అంటాం అన్నమాట ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని అంటుంటాం అన్నమాట వీళ్ళ ముందస్తు మధుమేహం అని అంటుంటాం అంటే వీళ్ళకి రాబోయే రోజుల్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది 3 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఎప్పుడైనా సరే వీళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు అదే తిన్న తర్వాత 140 నుంచి 200 లోపల ఉంటారన్నమాట వీళ్ళని కూడా ఐజిటి అంటాం అన్నమాట ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని అంటాం అన్నమాట వీళ్ళని కూడా ముందస్తు మధుమేహం కింద ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో వీళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులలాగా రాబోతున్నారు అని మనకి ప్రీప్లాన్డ్గా ఒక ముందస్తు జాగ్రత్త చర్యగా ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాం దానికి సంబంధించిన వీళ్ళకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ పరంగా ఇవ్వకపోయినా కానివ్వండి వీళ్ళకి కొన్ని సూచనలు సలహాలు డైట్ కంట్రోల్ కానివ్వండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానివ్వండి బరువు తగ్గడం కానివ్వండి ఇలాంటి సలహాలు సూచనలు మనం ఇచ్చినట్లయితే వీళ్ళు కొంచెం డిలే చేయొచ్చు అన్నమాట వీళ్ళకి షుగర్ రాకుండా ఉండేదానికి వీళ్ళకి డిలే చేయొచ్చు ఓకే అలాగే సార్ ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నుంచే టాబ్లెట్స్ వాడుతూ ఉండాలా లేదంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా అదేం లేదమ్మా ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ డిటెక్టివ్ మీకు అయింది అంటే ఫ్రమ్ ద డే వన్ నుంచే ట్యాబ్లెట్లు వాడాల్సిందే కంపల్సరీగా వాడాల్సిందే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే షుగర్ ఒక పేషెంట్కి వచ్చింది అంటే నీకు ఇప్పుడే కదా వచ్చింది ఓ 2-3 నెలలు నాన్ ఫార్మాకాలజికల్ ట్రీట్మెంట్స్ అంటాం అన్నమాట అంటే డైట్ కంట్రోలు ఎక్సర్సైజులు ఇలాంటివి చేసుకొని ఒక 3 నెలలు చూద్దాం 3 నెలలు చూసిన తర్వాత అప్పుడు కూడా కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్లు ఇద్దామన్న ఆలోచన పాతకాల రోజుల్లో ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే డయాబెటిస్ వచ్చిన మొదటి రోజు నుంచి ట్యాబ్లెట్లు కంపల్సరీగా వాడాల్సిందే ఎందుకంటే ఈ డయాబెటిస్ రాకముందు మన బాడీలో ఒక 4-5 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన దుష్ఫలితాలు ఆల్రెడీ బాడీలో ఫామ్ అయిపోయి ఉంటాయన్నమాట అందుకని డయాబెటిక్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే కంపల్సరీగా టాబ్లెట్లు వేసుకోవడం తప్పనిసరి ఓకే అలాగే సార్ ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి లక్షణాలు మనం పుస్తకాల ప్రకారం చూసుకుంటే అందరికీ ఒకటే లక్షణాలు ఉండాలని లేదు కానివ్వండి పుస్తకాల ప్రకారం చూసుకుంటే మటుకు ఈ పోలియూరియా పోలీడిప్సియా పోలీఫేజియా లాస్ ఆఫ్ వెయిట్ అని ఇట్లా 4 సింప్టమ్స్ చెప్తాం అన్నమాట అధికంగా దాహం వేయడం అధికంగా నీరు తాగడం ఎక్కువగా ఆకలి ఉండడం దీనివల్ల ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోవడం ఇలాంటి సింప్టమ్స్ చాలామందిలో ఓన్లీ 40-50% మాత్రమే ఉంటాయన్నమాట మిగతా 50% వాళ్ళకు ఉండవు ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే ఈ లేడీస్కి కానీ జెంట్స్కి కానివ్వండి ఈ ప్రైవేట్ ఆర్గాన్స్లో ఇచ్చింగ్స్ రావడం జిలలు రావడము లేదంటే తెల్లమైలు అలాంటి అవ్వడము ఇంకో మగవాళ్ళ వాళ్ళ అయితే అంగం దగ్గర చెట్లడం కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలాంటి సింప్టమ్స్ ఇంకొంతమందికి కనపడుతుంటుంది ఇంకొంతమందికి ఏంటంటే కొంతమంది భుజం నొప్పి అని వస్తారు ఇంకొంతమంది అరికాళ్ళు మంటలు తిమ్మిళ్ళు అని వస్తారు ఇంకొంతమంది మానని గాయాలు గాయం మానట్లేదు సార్ అని వస్తుంటారు ఇలాంటి వాళ్ళందరికీ ఓన్లీ ఇంకొంతమందికి ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయన్నమాట చాలామందిలో ఇంకా ఒక 30% పీపుల్స్లో మటుకు ఎలాంటి సింప్టమ్స్ ఉండవు వీళ్ళు ఎప్పుడు వస్తుంటారంటే మా దగ్గరికి ఏదైనా జనరల్ బాడీ చెకప్ చేసుకున్నప్పుడు కానివ్వండి మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి క్యాంపులు పెట్టినప్పుడు కానివ్వండి ఇటీవల మీరు చూస్తే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేస్తూ ఉన్నారు ఇటీవల ప్రతి 5 మందిలో ఒకరికి బీపీ కానీ షుగర్ కానీ ఇలాగా డిటెక్ట్ అవుతున్నాయి వాళ్ళు మా హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ కూడా లేవన్నమాట చాలామందిలో షుగర్ ఉండాలా ఈ ఉండకూడదు అని ఏం లేదు కొంతమందిలో ఉంటాయి కొంతమందిలో ఉండవు అన్నమాట ఓకే అలాగే సార్ ఇప్పుడు అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళకి షుగర్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటారు అంటే రాకముందే మనం తెలుసుకోవాలంటే ఎలా మన బాడీలో షుగర్ వచ్చింది అని అనుకోవడం
మనం ఏం లేదమ్మా ప్రతి 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలి ఓకే ఒకవేళ తెలుసుకోవాలి ఇప్పుడు సపోజ్ మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు అంటే అప్పుడు మనం ఏమదన్న ట్రీట్మెంట్ కాకుండా మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ లు వాళ్ళ బరువు తగ్గించడము ఇలాంటివి ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచుకోవడము రోజుకి కొంచెం డైట్ కంట్రోల్ లో మోడిఫికేషన్ ఇలాంటివి చేస్తే దాని వల్ల ఉపయోగం ఉంటుంది కానీ కంపల్సరీగా వచ్చింది అని తెలియడానికి ఏజ్ రిలేటెడ్ ఇది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం వయసరీత్యా మనకి ఏ విధంగా అయితే తెల జుట్టు వెంట్రుకలు తర్వాత ముఖం ముడతలు పడడం ఇలాగ ఎట్లా జరుగుతుందో మన జీర్ణక్రియ కూడా లోపల లోపలనే మందగిస్తూ పోతుందన్నమాట వయసరీత్యా దానివల్ల ఇది వయసరీత్యా వచ్చే జబ్బుల్లో కూడా ఇది ఒకటి అనుకోవచ్చు కానీ ఇది కేవలం ఇంట్లో ఒక్కలకైతే ఉంది ప్రతి ఇంట్లో రావాల్సిందే రాకుండా ఉండకుండా ఉండాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటా ఉంటాం ముందుగా తీసుకుంటే కొంచెం డిలే చేయొచ్చు అన్నమాట ఓకే అలాగే సార్ ఇప్పుడు HbA1c అనేది కూడా వింటూ ఉంటాం దీని గురించి కూడా వివరిస్తారా HbA1c అనేది నిన్నని మనం గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటుంటాము గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటే యావరేజ్ 3 నెలల నుంచి మా పేషెంట్ కి ఎలా షుగర్ లెవెల్స్ మెయింటెనెన్స్ అవుతున్నాయి అనేది ఒక అంచనా ప్రకారం దీని మటుకు చేస్తుంటాం ఇది కేవలం 50% మాత్రమే దీన్ని కరెక్ట్ తీసుకోవాలి ఇటీవల అతి పాపులర్ లిస్ట్ లో ఉన్న జాబితాలో ఈ టెస్ట్ ఒకటి అన్నమాట మనకి ఓకే కొంతమందికి సపోజ్ ఇది ఎందుకు చేస్తాం అంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో ఈ HbA1c అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట HbA1c నార్మల్ గా ఏందంటే షుగర్ లేని వాళ్ళకి లెస్ దన్ 5.5 ఉండాలి అదే షుగర్ ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి 5.5 నుంచి 6.5 మధ్యలో ఉండే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం అన్నమాట 6.5 7 దాటింది అంటే వాళ్ళకి ఆల్్రెడీ డయాబెటిసిస్ వచ్చింది అని నిర్ధారణ తెలుసుకోవడానికి ఒకటి ఇది కేవలం 50% మాత్రమే అన్నమాట ఒకవేళ కొంతమందికి షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి HbA1c 10 11 ఉంది అంటే ఇది ఓన్లీ HbA1c పెరుగుంది కదా ఇంకా షుగర్ వచ్చేసింది అని చెప్పడానికి మాత్రం ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ మటుకు కాదు ఇది డాక్టర్స్ కు మటుకు ఉపయోగపడే పరీక్ష ఇది ఇప్పుడు HbA1c 8 పాయింట్స్ ఉంది అనుకోండి డాక్టర్ సింగిల్ టాబ్లెట్ లో పెట్టున్నాడు అనుకోండి డాక్టర్ గారు ఇంకా రెండో టాబ్లెట్ యాడ్ చేయాలనా లేకపోతే ఒక టాబ్లెట్ తో సరిపోతుందా రెండో టాబ్లెట్ యాడ్ చేయాలనా అనే దానికి డాక్టర్స్ ఒక నాలెడ్జ్ కోసం పెట్టింది అదే HbA1c మోర్ దాన్ 13 ఉంది అనుకోండి తాత్కాలికంగా ఇమిడియట్ గా HbA1c ని తగ్గించాలి అంటే తాత్కాలికంగా పేషెంట్ కి ఇన్సులిన్ అనేది ఇస్తాం ఓకే ఇన్సులిన్ ఇచ్చి ఒక నెల 6 నెలలు ఇన్సులిన్ ఇచ్చి HbA1c తగ్గించి అప్పుడు వీళ్ళని టాబ్లెట్ రూపంలోకి మార్చడానికి డాక్టర్ కు ఉపయోగపడే టెస్ట్ మాత్రమే ఇది ఓకే అలాగే సర్ ఇప్పుడు ఇన్సులిన్ అనేది అంటున్నారు కాబట్టి చాలా మంది ఇన్సులిన్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే జీవితకాలం వాడాల్సి వస్తుంది అని అంటుంటారు ఇది ఎంతవరకు నిజం ఇది కేవలం ప్రజల్లో ఒక అపోహ మాత్రమే నా రెగ్యులర్ పేషెంట్స్ కూడా వస్తుంటారు నేను ఎప్పుడైనా ఇంజెక్షన్ రాశాను అనుకోండి సార్ ఇంకా మా పని అయిపోయిందా ఇంకా మేము జీవితాంతం పొడుచుకోవాల్సిందే అని ఇంజెక్షన్ పొడుచుకోవాల్సిందే అని చాలామంది అడుగుతుంటుంటారు కానీ ఇన్సులిన్ ఎప్పుడు ఎవరికి వాడాలి అంటే ఇప్పుడు మనం టాబ్లెట్లు ఇస్తుంటాం మోర్ దాన్ 4 టాబ్లెట్స్ ఇచ్చామనుకోండి 4 టాబ్లెట్స్ తో కూడా షుగర్ కంట్రోల్ కాలేదనుకోండి అప్పుడు కంపల్సరీగా వాళ్ళు జీవితాంతం ఇంజెక్షన్ వాడుకోవాల్సిందే ఓకే రెండోది ఏంటంటే స్టార్టింగ్లో పేషెంట్స్ వస్తుంటారు 400 500 ఇట్లా వస్తుంటారు అన్నమాట వీళ్ళకి ఏంటంటే తాత్కాలికంగా ప్రజెంట్ ఇన్సులిన్ ఇచ్చి ఒక నెల రోజుల పాటు ఒక 2 వారాల పాటు ఇన్సులిన్ ఇచ్చి మనం షుగర్ లెవెల్స్ నార్మల్గా తీసుకొని వచ్చి దాని తర్వాత టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది మూడోది ఏంటంటే ఇంకొంతమందికి హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ ఉంటారన్నమాట లేదా దీర్ఘకాలికంగా మానని గాయాలు ఉంటారు కొంతమందికి టీబీ జబ్బు ఇలాంటివి వచ్చి ఉంటాయి ఎనీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ వచ్చి ఉంటాయి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అంత పెద్దగా షుగర్ టాబ్లెట్ తోటి షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే ఈ ఇంజెక్షన్ ఇంకా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తీసుకొని వచ్చి ఆ ఇన్ఫెక్షన్లు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేదాకా మనం వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత మనం ఈ టాబ్లెట్లు రీస్టార్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని కేవలం ఇన్సులిన్ వాడినంత మాత్రాన వీళ్ళు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు లేదంటే మా డాక్టర్ అనవసరంగా ఇంజెక్షన్ రాశాడు మేము రోజు వేసుకోవాలి అని భయపడాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం భయపడాల్సిన అవసరం లేదు ఓకే సార్ నెల్లూరు నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు తీసుకుందాం రాజేష్ గారు నమస్తే అండి
హలో హలో రాజేష్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఏంది సార్ నా డౌట్ ఏంటంటే చిన్న వయసులో మా షుగర్ రావడం అట్లాంటి ఉంటున్నాయి కదా మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అది ఏమన్నా కొంచెం చెప్తారా సార్ అంటే నాకు కొంచెం ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం లైట్ గా కాళ్ళు తిమ్మిర్లు రావడం అలా ఉంటుంది ఏం చిన్న సింప్టమ్ వచ్చినా అది షుగర్ ఏమో అని భయపడాల్సి వస్తుంది సార్ ఇప్పుడు మీకు షుగర్ మీకు షుగర్ ఉందా లేదా సార్ లేదు సార్ షుగర్ లేదు మీకు వస్తుందని ఒక భయం అంతేనా అవును సార్ కొంచెం అంతే సార్ మీ తల్లిదండ్రులకు ఏమన్నా ఉందా షుగర్ లేదు సార్ లేదు లేదు ఇప్పుడు మీరు దేనికి భయపడుతున్నారు మీరు షుగర్ వస్తుంది రాబోతుందేమో అని సార్ మీ బరువు ఎంత అండి 65 సార్ హైట్ 56 సార్ 56 మీరు రాకుండా ఉండి ఏం పని చేస్తుంటారు మీరు ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆఫీసర్ గా చేస్తాను సార్ అది సిట్టింగ్ జాబ్ అది దాని వల్ల కొంచెం ఇలాంటి అపోహ ఉంటుంది సార్ అది వస్తుందేమో ఫ్యూచర్ లో ఏజ్ ఎంత అండి డాక్టర్లు తీసుకోవాలి అని ఏజ్ ఏజ్ ఎంత ఏజ్ అండి రాజేష్ గారు మీ ఏజ్ 33 అండి 33 అంటే 30 సంవత్సరాల పైబడి వాళ్ళలో షుగర్ మోర్ ఛాన్సెస్ మీరు చెప్పే దాని ప్రకారం సిట్టింగ్ పొజిషన్ లో మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీ అనుమానం అన్నమాట అవును సార్ మీరు రాకుండా ఉండాలి అంటే వారానికి కనీసం 3 గంటల సేపు ఎక్సర్సైజ్ చేసుకోవాల్సింది ఓకే సార్ కంపల్సరీగా లేదంటే రోజుకు ఒక 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి ఓకే సార్ రెండోది మీరు తీసుకునే ప్రాపర్ ఫుడ్ లో టైానికి ఫుడ్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి తగ్గించుకుంటూ ఓకే సార్ ఇలాంటి తగ్గించుకుంటూ ఉంటే మీకు ఈ నూనె పదార్థాలు ఎక్కువగా వంటల్లో వాడే నూనె కానివ్వండి వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తీసుకోకుండా బరువు మీరు తగ్గించుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి మనం పోస్ట్పోన్ చేసుకోగలుగుతాం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలాగే పోస్ట్పోన్ ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే మెయిన్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి మీ విషయంలో ఓకే సార్ ఓకేనా రైట్ రాజేష్ గారు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు చాణక్య హోటల్ పక్కన బృందావనం నెల్లూరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్ సౌకర్యంతో షుగర్ బీపీ థైరాయిడ్ మరియు దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్ ఐవివి సత్యనారాయణ షుగర్ వ్యాధి వల్ల వచ్చు భుజం నొప్పి అరికాళ్ల మంటలు తిమ్మిర్లు మొద్దులు మోకాళ్లు నడుము నొప్పులకు సంబంధించిన వ్యాధులు చూడబడును దీర్ఘకాలిక మానని గాయాలకు పుండ్లకు ప్రత్యేకించి చూడబడును ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు చాణక్య హోటల్ పక్కన బృందావనం నెల్లూరు ఓకే సార్ అలాగే ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి అసలు ఎప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి ఇది పేషెంట్లకు కానివ్వండి డాక్టర్లకు కానివ్వండి ద మోస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అన్నమాట ఇది ఎందుకంటే ఒక డాక్టర్కి ఏం కావాలి అంటే అన్ని టెస్ట్లు ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఆయనకి ఈజీ అవుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది పేషెంట్కి ఏంటంటే ఎంత తక్కువలో పేషెంట్కి అయిపోతుందని పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తారు ఏ 100 రూపాయలు అయిపోతుందా 500 అయిపోతుందా 1000 రూపాయలు అయిపోతుందని వాళ్ళు చూస్తారు కానీ డాక్టర్స్ మటుకు ఎవ్రీ డాక్టర్ ఏ హాస్పిటల్ అయినా సరే అన్ని టెస్టులు ఉంటే మంచిది అనిపిస్తుంది ఫస్ట్ పేషెంట్ మా హాస్పిటల్కి రాగానే మొట్టమొదట ఎవరైనా సరే కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే ఎందుకంటే ఇది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి దీనివల్ల కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి బాడీలో ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చేది టైప్ 2 పేషెంట్లు వస్తుంటారు పెద్దవాళ్ళు మాత్రం వీళ్ళకి తల దగ్గర నుంచి కాళ్ళ దాకా అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట అందువల్ల మొట్టమొదట ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది మాకు కూడా తెలియదు
మాకు కూడా తెలియనప్పుడు కంప్లీట్ బాడీ చెకప్ చేయిస్తే ఫస్ట్ టైం మటుకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న మొట్టమొదటిసారి కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుంటే ఏ 3,000 4,000 అవుతాయి. దాంతోటి డాక్టర్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, పేషెంట్కి కూడా బాగుంటుంది అన్నమాట. కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం. దీని తర్వాత స్టెప్ ఏంటంటే మేము ఫస్ట్ ఒక 20 డేస్కో 1 మంత్కో రాస్తాం అన్నమాట. రాసిన తర్వాత మటుకు ఓన్లీ ఇంకెటువంటి ఇదేం లేకుండా ఓన్లీ తినకముందు తిన్న తర్వాత షుగరు యూరిన్ షుగరు కేవలం 100 రూపాయలు అయిపోతుంది మా హాస్పిటల్లో. ఇకపోతే యావరేజ్ షుగర్ అంటాం, హెచ్బిఏ1సి యావరేజ్ షుగర్, దీన్ని ఓన్లీ 3 నెలలకు ఒకసారి యావరేజ్ షుగర్ చేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే, కిడ్నీ ప్రొఫైల్ చేయించుకుంటే సరిపోతుంది. షుగర్ లెవెల్స్ తోటి 3 నెలలకోసారి హెచ్బిఏ1సి లెవెల్స్, 3 నెలలకోసారి షుగరు, 6 నెలలకోసారి షుగర్ టెస్ట్, తర్వాత కిడ్నీ టెస్టు ఇలాంటివి చేయించుకుంటే సరిపోతుంది. అదే దీంతో కలిపి బీపీ కానీ ఏమైనా అడిషనల్గా యాడ్ అయింది అనుకోండి, ఈ బీపీ ఉన్న వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని, కొలెస్ట్రాల్ టెస్ట్లు అని, ఈసీజీ అని ప్రతి 6 నెలలకి చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. రైట్ సార్. సార్ జరీనగర్ లైన్లో ఉన్నారు సార్, ఒక్క సెకండ్. జరీనా గారు నమస్తే అండి, నెల్లూరు నుంచి జరీనా గారు. హలో నమస్తే మేడం, మీరు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. జరీనా గారు టీవీ పెట్టొద్దు, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. చెప్పండి అమ్మా. నాకు షుగర్ ఉంది సార్, షుగర్ కి టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే. మంటలుగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా షుగర్? 15 రోజుల నుంచే. ఏంది మీకు షుగర్ వచ్చి 15 రోజుల నుంచేనా? సంవత్సరం పైన అయింది. డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారా షుగర్ టాబ్లెట్లు? వాడుతున్నారు. ఈ తిమ్మిర్లకి మంటలకి వీటికి ఏమైనా వాడుతున్నారా టాబ్లెట్లు? కాదు, ఇప్పుడు మీకు వాపులు వచ్చాయంటున్నారు కదా. ఈ డాక్టర్ గారు, మీరు ఇచ్చిన డాక్టర్ గారు టాబ్లెట్లు ఏదైతే ఇచ్చారో అవి వాడినప్పటి నుంచి వాపులు వస్తున్నాయా, లేకపోతే అంతకు ముందు నుంచే ఉన్నాయా వాపులు? వాపులు, కాళ్ళు వాపులు ఉన్నాయి. మీరు ఓకే. మీకు షుగర్ లెవెల్స్ ఇటీవల లాస్ట్ టైం ఎప్పుడు చూపించారు మీరు షుగర్ లెవెల్స్? ఓరి నాయన, అది కాదమ్మా, మీకు ఈ అరికాళ్ళు మంటలు తిమ్మిళ్ళు రావడానికి కారణం అదే. మీరు షుగర్ లెవెల్స్ సంవత్సరం క్రితం, ఓన్లీ షుగరే, షుగర్ మీకు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయినందువలన మీరు ఎటువంటి టాబ్లెట్లు వాడడం లేదు, అయ్యే మాత్రలు ఒకసారి డాక్టర్ రాయించిన టాబ్లెట్లు అయ్యే వాడుతూ ఉన్నారు మీరు. దానివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదు మీకు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. మీరేం చేస్తారంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి ఒకసారి మొత్తం చూపించుకుంటే మీకు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు తగ్గడానికి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ టాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటే టాబ్లెట్లు, లేదంటే ఒకవేళ ఇంజెక్షన్ ఎక్కువగా ఉన్నాయంటే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి దాన్ని తగ్గిస్తాం అన్నమాట. మనకి ఇక్కడ బాబు ఐస్ క్రీమ్స్ ఎదురు స్ట్రీట్ బృందావనం, ఆదిత్య హోటల్ పక్కన, చాణక్య హోటల్ పక్కన. ఓకేనా? ఓకే. ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ అని ఉంటుంది, మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? మీ పాత రిపోర్ట్స్ అవి ఉంటాయి కదా షుగర్వి, అవి మీరు 1 ఇయర్ క్రితం చూపించుకున్నారు కదా, అవి కూడా తీసుకొని రండి. తినకుండా రండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా మంది షుగర్ మందులు వేసుకోరు, అలాగే షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుకోరు. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇప్పుడే మనకు కాల్ వచ్చింది. అవును, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. కొంతమంది ఏమంటారంటే కొన్ని మేబీ ఎకానమీ, వాళ్ళ ఎకానమీ ప్రాబ్లమ్స్ కావచ్చు. కొంతమంది ఎక్కువ నిర్లక్ష్యం అన్నమాట. ఈ నిర్లక్ష్యం వల్ల
ఇప్పుడు సపోజ్ షుగర్ ఉదయం టాబ్లెట్ వేసుకోమని చెప్తే రాత్రి టాబ్లెట్ వేసుకోమని చెప్తే ఉదయం టాబ్లెట్ వేసుకుంటారు, రాత్రికి మర్చిపోతారు, లేదా ఏదన్నా పనిలో పడి షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోయినందువల్ల వీళ్ళకి రావాల్సి ఇప్పుడు షుగర్ నార్మల్గా ఉన్నా కానివ్వండి, మనకి వచ్చే కాంప్లికేషన్స్ 15-20 ఏళ్ల తర్వాత మనకి ఎంత నార్మల్గా ఉన్నా కానివ్వండి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ షుగర్ ఇంక్రీజ్ అయినందువలన, బ్లడ్ లెవెల్స్లో షుగర్స్ ఎక్కువైనందువలన వీళ్ళకి రావాల్సిన కాంప్లికేషన్స్ మనకు ముందుగానే వస్తాయన్నమాట. తద్వారా ఏంటంటే వాళ్ళకి అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఇలాంటివి రావడము, గాయాలు మానకుండా ఉండడము, ఇలాంటి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్, ఈ స్క్రిప్ట్ చేసినందువలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఓకే. అలాగే సార్, ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే నాటు వైద్యం అని, భూత వైద్యం అని ఇంకా చెప్పాలనంటే ఇంట్లో మెంతులు వాడితే షుగర్ తగ్గద్ది, కాకరకాయ రసం తాగితే షుగర్ వ్యాధి తగ్గద్ది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీని మీద మెంతులు, కాకరకాయ రసము, తర్వాత వేపాకు ఇలాంటి చేదు పదార్థాలు తింటే షుగరు కంట్రోల్ అవుతుంది చాలామందికి అనేది అది ఒక మూఢనమ్మకంగా ఉండేది ఇంతకుముందు. కానీ ఇటీవల జరిగిన పరిశోధనలో మనం చూసుకున్నట్టయితే దీని మీద ఈ మెంతులు మిగతా వాటి మీద అయితే నాకు తెలియదు, కానీ ఈ మెంతుల మీద మటుకు గత 30-40 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లోనే దీనికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్. ఈ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే రోజుకి 25 గ్రామ్స్ మెంతులు తీసుకుంటే, అంటే ఒక పూటకి 25 మిల్లీగ్రామ్స్ తీసుకున్నట్లయితే షుగర్కు లెవెల్స్ కొంచెం తగ్గుతాయి అని ఒక పరిశోధనలో వీళ్ళు కనుక్కున్నట్టుంది. వీళ్ళు ఇది కొంతవరకు నిజమైన ఇదేనమాట. కాకపోతే నేనేమంటానంటే ఇప్పుడు మనము డయాబెటిక్ కొత్త పేషెంట్ వచ్చాడు, డయాబెటిక్ మొట్టమొదటి పేషెంట్, ఒక డయాబెటిక్ పేషెంట్ కొత్తగా న్యూగా వచ్చాడు అనుకోండి, వాళ్ళకి మేము ఏంటంటే మొదట 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం కానివ్వండి, 2 సంవత్సరాలు కానివ్వండి ఒక మెట్ఫార్మిన్ అనే ఒక టాబ్లెట్ ఇస్తాం. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్గా మెంతులతోటి సమానంగా పనిచేస్తుంది. 500 మిల్లీగ్రామ్స్ మెట్ఫార్మిన్ ఈక్వల్ టు 25 గ్రామ్స్ మెంతులతో సమానం అనమాట. ఇప్పుడు మెంతులు నలగొట్టుకోవడము లేదా నానబెట్టుకోవడము తినడము చేయడం మేలా, లేకపోతే ఒక టాబ్లెట్ సింపుల్గా వేసుకోవడం మేలా? ఇప్పుడు సపోజ్ 3 టాబ్లెట్లు వేసుకోవాలనుకోండి ఒక పేషెంటు, ఉదయం 25 గ్రామ్స్, మధ్యాహ్నం 25 గ్రామ్స్, సాయంత్రం 25 గ్రామ్స్, 3 పూట్ల రోజుకు 75 గ్రామ్స్ వేసుకోవాలా? ఇది కూడా ఏంది, ఇప్పుడు మనకి మనం చూస్తే ఒక మెట్ఫార్మిన్ టాబ్లెట్ వచ్చి 1 రూపాయి, 2 రోజుకి 2 రూపాయలు ఖర్చు. ఇది 75 గ్రామ్స్, 50 గ్రామ్స్ మెంతుల పొడి మనం తిన్నా కానివ్వండి, ఎంత కాస్ట్ అయితే దీనికంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ మెంతులు తినడం వల్ల ఏంటంటే ఈ అసిడిక్ నేచర్ ఎక్కువ అనేది ఉంటుంది. అంటే అసిడిక్ నేచర్ ఎక్కువ అంటే బాగా చేదుగా ఉంటుంది. ఈ చేదుగా ఉండడం వల్ల లోపల కడుపు లోపలికి పోయి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కానివ్వండి, అల్సర్స్ని కానివ్వండి, మోషన్ పోయినప్పుడు నల్లగా రావడం, ఇంటెస్టినల్ బ్లీడింగ్ జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయన్నమాట. చాలామందికి ఇది ఒక మూఢనమ్మకం, కాకరకాయ రసం తాగితే తగ్గుతుంది, మెంతులు దగ్గుతుంది, మెంతులు తింటే తగ్గుతుంది అని. కానీ ఇవి వాడకుండా ఉండడమే మంచిది. ఓకే, రైట్ సార్. మధుగారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కసమూరు నుంచి మధు గారు నమస్తే అండి. హలో హలో మధు గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మాకు ఒక 5-6 నెలల నుంచి నాకు అది ముందు బయటపడలేదు సార్ షుగరు, అది తర్వాత నెక్స్ట్ కొంచెం స్వీట్లు కొంచెం స్వీట్లు ఇచ్చిన తర్వాత బయటపడింది స్వీట్లు. అది తర్వాత మేము టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందని తేలింది. ఇప్పుడు మీరు షుగర్ తినక ముందు చేయించారా, తిన్న తర్వాత చేయించారా, 2 సార్లు చేయించారా? ఇప్పుడు షుగర్ తినకముందు ఎంత ఉంటుంది, తిన్న తర్వాత ఎంత ఉంటుంది? అది అప్పుడు తినక ముందు 200 తిన్నాక 230 అలా ఉంది. ఇప్పుడు అమరేష్ రెడ్డి గారు చూపించుకొని టాబ్లెట్ వాడుతున్నాం సార్.
గుండెలు చూపించి టాబ్లెట్ వాడుతా ఉన్నాం. అది ఈ చెయ్యి ఒక చెయ్యి హ్యాండ్ అది ఫస్ట్గా ఒక్కోసారి షోల్డర్ దగ్గర దాన్ని మనము పెరియార్థ్రైటిస్ అని అంటాం అన్నమాట. దాన్ని ఇది షుగర్ వ్యాధుల్లో ఇది వెరీ కామన్ ప్రాబ్లం అన్నమాట. షుగర్ ఉండే వాళ్ళల్లో కామన్ ప్రాబ్లము ఇది. షుగర్ కంట్రోల్లో లేకపోతే వస్తుంది చాలా మందికి. ఇంకొంతమందికి షుగర్ కంట్రోల్లో ఉన్నా కానీ ఇంకొంతమందిలో వస్తుంటుంది అన్నమాట. ఇది దీనికి ఏంటంటే షుగర్ కంట్రోల్ చేసుకొని బాగా కంట్రోల్లో పెట్టుకొని బాగా కంట్రోల్ పెట్టుకుని దీనికి సంబంధించిన మందులు మా హాస్పిటల్లో మా దగ్గరికి వస్తే కొంచెం ట్రీట్మెంట్, ఏ స్టేజ్లో ఉన్నారు, పెరియార్థ్రైటిస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా సెకండ్ స్టేజ్లో ఉన్నారా అని చూసుకొని కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో క్యూర్ చేయగలుగుతామండి దీన్ని. అవును, సూదితో గుచ్చినట్టు కానివ్వండి, మంట రెండు కాళ్ళు తీసుకుపోయి మంటల్లో పెట్టినట్టు కానీ అట్లా ఉంటాయి. దీన్ని మనం అవునండి, ఇది దీన్ని మనము పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఇది మీరు వాడే షుగర్ టాబ్లెట్లో సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా రావచ్చు, మీరు షుగర్ డిలే చేసినందువల్ల రావచ్చు, షుగర్ కంట్రోల్లో లేకపోయినందువల్ల రావచ్చు. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను మనం అన్వేషించి ప్రాపర్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ వారం 10 రోజుల్లో ఇవన్నీ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ మీరు వాడే షుగర్ ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు కొంతవరకు ఏది 10-20% రావచ్చు, షుగర్ పెరిగినందువల్ల మిగతా అవి రావచ్చు కంట్రోల్లో లేకపోతే. మధుగారు అదే డాక్టర్ గారు కూడా చెప్తున్నారు. సో మీరేం చేస్తారంటే ఒకసారి మీ పాత ఫైల్స్ అవి తీసుకొచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. మన హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ బాబు ఐస్ క్రీమ్స్ ఆపోజిట్ స్ట్రీట్ అన్నమాట, బృందావనంలో చాణక్య హోటల్ పక్కన పక్కన ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ అని ఉంటుంది. సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. తినకుండా వచ్చారనంటే బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారు, ఓకేనా? బాడీ టెస్ట్ చేస్తారు, అన్ని చేస్తారు. మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, ఓకే? రైట్ అండి, థ్యాంక్ యూ. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూర్. ఐవీవీ సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్, బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు, చాణక్య హోటల్ పక్కన, బృందావనం, నెల్లూరు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్ సౌకర్యంతో షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్ ఐవీవీ సత్యనారాయణ. షుగర్ వ్యాధి వల్ల వచ్చు భుజం నొప్పి, అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, మొద్దులు, మోకాళ్లు, నడుము నొప్పులకు సంబంధించిన వ్యాధులు చూడబడును. దీర్ఘకాలిక మానని గాయాలకు, పుండ్లకు ప్రత్యేకించి చూడబడును. ఐవీవీ సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్, బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు, చాణక్య హోటల్ పక్కన, బృందావనం, నెల్లూరు. సార్ కార్తిక్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కార్తిక్ గారు నమస్తే అండి. హలో కార్తిక్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి కార్తిక్ గారు. సార్ మా నాన్నమ్మకి షుగర్ ఉంది సార్, అది తినక ముందు 140 ఉంది, తిన తర్వాత 160 ఉంది. ఓకే, అది దానికి ఎలాంటి మెడిసిన్ సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? వన్ ఇయర్ నుంచి ఉందా? నుంచి ఇప్పుడు ఏం టాబ్లెట్లు వాడుతున్నారు, ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. మామూలుగా అయితే ఫాస్టింగ్ తినక ముందు వచ్చి 125 లోపల ఉండాలన్నమాట మనకి. అది ఒక 20 పాయింట్లు పెరుగుంది. తిన్న తర్వాత మటుకు 150 సంథింగ్ ఎంతో చెప్పారు. తిన్న తర్వాత మటుకు నార్మల్గానే ఉంది. అది నార్మలే, దాని నార్మల్ వాల్యూస్ ఇవి. తినక ముందు మటుకు ఒక 20 పాయింట్లు పెరిగింది. మీ నానమ్మ అంటే ఏజ్ ఎంత అండి? 65 ఉంటుంది సార్. 65 ఉంటుంది.
ఇప్పుడు రాత్రి ఆమె షుగర్ టాబ్లెట్లు వేసుకుంటుందా? కొంచెం ఒక 20 పాయింట్లు పెరుగుంది. కొంచెం 20 పాయింట్లు పెరిగినందువల్ల ఆమె ఏజ్ ప్రకారం ఒక 20 పాయింట్లు పెరిగినందువల్ల అంత పెద్ద నష్టం అయితే ఏం లేదు. మీరు కొంచెం నైట్ పూట కొంచెం ఆహారం తగ్గించుకొని తినడం, రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాకింగ్ చేయించండి ఉదయాన్నే. ఒక నెల తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయించుకొని ఒకసారి కలిస్తే దాన్ని బట్టి ఇంకేమన్నా లైట్గా 1% 2% డోజ్ ఏమన్నా పెంచాలి అడ్జస్ట్ చేయాలి అంటే చేస్తాను. సార్ అదేవిధంగా ఇప్పుడు చాలామంది అన్నం తింటే షుగర్ పెరుగుతుంది, చపాతీలు తింటే షుగర్ తగ్గుతుంది అంటూ ఉంటారు, ఏం తింటే బెటర్ అంటారు? నేను ఈ క్వశ్చన్ దగ్గర నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలమ్మా 23 సంవత్సరాల నుంచి ప్రతి వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్, సార్ అన్నం మానేసి చపాతీ తినమంటారా లేకపోతే అన్నం తగ్గించమంటారా అని కామన్ ప్రతి ఒక్క పేషెంట్ అడిగే క్వశ్చన్ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు మనము అన్నం ఎప్పటి నుంచి తింటున్నామంటే దగ్గరగా నాకు తెలిసి మాకు 100-150 సంవత్సరాల నుంచి నా చరిత్ర నుంచి కూడా మనం అన్నం తింటా ఉన్నాం. కానీ ఆ రోజుల్లో లేని షుగర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతలా మరి ఎంత డ్రాస్టిక్గా ఎలాగ పెరిగింది అంటే కేవలం కాకపోతే అప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళమే, ఇప్పుడు పాలిష్డ్ బియ్యం తింటున్నాం అంతే. కాకపోతే ఇప్పుడు మనకి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 51 నుంచి 55 లోపల ఉండేదాన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటాం. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే తినగానే షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి, ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి అనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. అదే 55 నుంచి 70 లోపల మీడియం రేంజ్ అనమాట, తింటే ఒక మీడియం రేంజ్లో పెరుగుతుంది అని. అదే 70 పైన ఉండేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. తినగానే ఒక స్పైక్ ఇలా పెరిగిపోతుంది అనమాట, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకే షుగర్ లెవెల్ సమాంతంగా పెరుగుతాయి. ఈ చపాతీకి చపాతీకి అన్నానికి తేడా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్లో ఏంటంటే కేవలం 5% గ్లైసెమిక్ ఇండెక్స్లో తేడా. చపాతీలో ఒక 62% ఉంటే అన్నంలో 66% ఉంటుంది, కేవలం 5% ఇది. ఇంతకుముందు పాత రోజుల్లో ఏమనుకునేవాళ్ళం అంటే ఈ సౌత్ ఇండియన్స్ అందరికీ షుగర్ ఎక్కువ వచ్చేస్తుంది, వీళ్ళందరూ అన్నం తింటుంటారు అందువలన వీళ్ళకి షుగర్ ఎక్కువైపోతుంది అని అనుకునేవాళ్ళం అనమాట. ఇటీవల కాలంలో ఒక రీసెర్చ్ చేస్తే, ఒక 4-5 ఇయర్స్ క్రితం ఒక రీసెర్చ్ చేస్తే ఏం జరిగిందంటే నార్త్ వాళ్ళల్లో ఎక్కువ ఈ చపాతీ తినే వాళ్ళల్లో ఎక్కువ షుగర్ ఎక్కువైపోయింది. ఇది ఏంట్రా నాయన వీళ్ళల్లో కూడా షుగర్ ఎక్కువ లెవెల్స్ వస్తున్నాయి అని అంటే, ఈ చపాతీలో ఈ గ్లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది పోయి ఆ పేగులకు అంటుకుంటుంది. ఈ అంటుకున్నప్పుడు వీళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయని అని చెప్పి అక్కడ నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మనకి చపాతీ తిన్నా కానివ్వండి, అన్నం తిన్నా కానివ్వండి, ఏది హైగా తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఏదైనా సరే మినిమం మీడియంగా తీసుకోవాల్సింది తప్పితే ఏది తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది కేవలం చపాతీ తిన్నామని అది కేవలం ఒక అపోహ మాత్రమే. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్. హలో హలో రాజు గారు నమస్తే. హలో రాజు గారు నమస్తే అండి. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సరే అదే మా వైపుకి షుగర్ వచ్చింది సార్. ఆ షుగర్ కోసం అది మామూలు ఏ హాస్పిటల్ తీసి చూపిస్తుంటారు. ఆ చూపిస్తుంటే ఆ టాబ్లెట్లు వాడుతుంది బాగానే ఉంటుందో, ఒకసారి ఒళ్ళు పోట్లు కాలు పోట్లు మొగతాని బాధపడుతుంది సార్. వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు సార్. 30 ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది? సంవత్సరం నుంచి. షుగర్ టాబ్లెట్లు ఒకటే వాడతా ఉన్నారా, ఉదయం సాయంత్రం వాడుతున్నారా? రెండు పూట్లు ఆ షుగర్ టాబ్లెట్ ఒకటే వాడతా ఉన్నారు? అదే టాబ్లెట్. ఇంకేం వాడడం లేదా? ఇంకేం వాడడం. లాస్ట్ టైం మీరు షుగర్ చూపించుకొని ఎప్పుడైంది? నెల అవుతుంది. నెల ముందు షుగర్ మీకు నార్మల్ గానే ఉన్నిందా? ఇప్పుడు మీకు మోకాళ్ళ కింద నుంచి నొప్పులు రావడమా లేకపోతే ఎట్లా?
చేతులు నొప్పి రావడం, చేతులు నొప్పి అంటే భుజాల నొప్పులా? భుజాల నొప్పులు. ఈ షుగర్ టాబ్లెట్ తోటి మీ డాక్టర్ గారు మీకు విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి ఇలాంటి ఏం రాసి ఇవ్వలేదా? ఇచ్చినా మీరు వేసుకోవట్లేదా? ఏవి లేదు. ఈ షుగర్ టాబ్లెట్లతో ఏంటంటే బలం టాబ్లెట్ అని సపరేట్గా ఈ షుగర్ పేషెంట్లకి మామూలు పేషెంట్లు బలం టాబ్లెట్లు వేరేవు, ఈ షుగర్ పేషెంట్లకి బలం టాబ్లెట్లు వేరుగా ఉంటాయన్నమాట. ముందుగా మీరు బలం టాబ్లెట్లు వాడుకుంటే ఈ మీకున్న ఈ ప్రాబ్లమ్స్ మీ పరిస్థితిని బట్టి మీకేందంటే విటమిన్ B12 డెఫిషియన్సీ, మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నట్టుగా కనపడుతుంది. మీరు అర్జెంటుగా ఈ విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే చాలా వరకు తగ్గే సూచనలు ఉన్నాయండి. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే దాన్ని మీరు ఏం వాడుతున్నారో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ ఇస్తానండి. సార్ మనకి హాస్పిటల్ వచ్చేసి బాబు ఐస్ క్రీమ్స్ ఆపోజిట్ లో చాణిక్య హోటల్ అని ఉంటుంది, బృందావనం లైన్ చాణిక్య హోటల్ పక్కనేనమాట. డాక్టర్ ఐవివి సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ అని ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు పాత రిపోర్ట్స్ అది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీగా తినకుండా వచ్చేలాగా చూడండి. ఎందుకంటే ఫాస్టింగ్ షుగర్ చూసుకోవాలి కాబట్టి మీరు తినకుండా వస్తే బెటర్. 7-8 లోపల రండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు కాలర్ అడిగినట్టు బలం టాబ్లెట్స్ అనేది తప్పనిసరిగా షుగర్ పేషెంట్స్ వాడాలంటారా? ఇంకా కంపల్సరీగా ఇప్పుడు మేము పేషెంట్లకి షుగర్ టాబ్లెట్ తోటి ఒక విటమిన్ టాబ్లెట్ అనేది కంపల్సరీగా రాస్తాం. ఓకే. మామూలు విటమిన్ టాబ్లెట్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. షుగర్కి వచ్చి కొన్ని ప్రత్యేకమైన డోజులతో కూడిన విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం సపోజు మనం షుగర్ టాబ్లెట్ వేసుకునే వాటిల్లో 99% మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఈ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ లోపలికి వెళ్ళి విటమిన్ B12 అని ఉంటుంది, ఆ B12ని అబ్జర్వ్ కాకుండా చేస్తుంది అన్నమాట ఇది. తద్వారా పేషెంట్లకి ఏంటంటే ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే అరికాళ్ళు మంటలు రావడం, తిమ్మిళ్ళు రావడం, కళ్ళ సమస్యలు ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఈ విటమిన్ ఈ పోస్ట్ మెనోపోజల్ అని అంటాం, నెలలు సరిగా అయిపోయిన వాళ్ళకి లేడీస్ అన్నమాట, వీళ్ళల్లో చాలా వరకు కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి తప్పనిసరిగా దీంతో కాల్షియము, మెగ్నీషియము సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటాం. కామన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏమంటారంటే నేను ఇంత లావుగా ఉన్నాను కదా డాక్టర్, నాకెందుకు బలం టాబ్లెట్, నేను ఇంత బాగున్నాను కదా అని అంటారు. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని అయ్యా నీకు కాదయ్యా ఇది, లోపల ఉండే షుగర్ కణాలు ఇంప్రూవ్ అవ్వడానికి లేదంటే మేము ఇచ్చిన టాబ్లెట్లకు సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉండడానికి అని వాళ్ళకి చెప్పి కంపల్సరీగా వేసుకోవాలైనా అని చెప్తుంటాం అన్నమాట. ఇంకొంతమందికి ఏంటంటే కొనుక్కోలేని స్తోమత ఉంటుంది కొంతమందికి, వాళ్ళకేం చెప్తామంటే బాబు నువ్వు కనీసం రోజు మార్చి రోజు అన్న వేసుకుని అయినా అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కంపల్సరిగా మొత్తానికైతే షుగర్ టాబ్లెట్ తోటి బలం టాబ్లెట్ కంపల్సరిగా యూజ్ చేసి చేయాల్సి. ఓకే రైట్ సార్. మస్తాన్ వాలి గారు లైన్ లో ఉన్నారు. మస్తాన్ వాలి గారు నమస్తే అండి. హలో. నమస్కారం సార్. నమస్తే అండి. మస్తాన్ వాలి గారు, మస్తాన్ వాలి గారు, ఆ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. సార్ నాకు థైరాయిడ్ ఉంది సార్, బీపీ ఉంది సార్. నాకు ఒక 3-4 సంవత్సరాల నుండి ఉంది సార్. ఒక నెల నుంచి మరీ నీచం సారు, నడవలేని పరిస్థితి. మొన్న ఇక్కడ మన దగ్గర డాక్టర్ గారు అయితే బలానికి ఇంజక్షన్ చేశారు, బలానికి ఇంజక్షన్ చేశారు, సిలోన్ కూడా ఇచ్చారండి. కానీ నాకు తగ్గలేదండి, మరీ నీచము, నడవలేకపోతున్నాను. బలానికి ఇంజక్షన్ చేశారు, సిలోన్ కూడా ఇచ్చారు 2-3 రోజుల క్రితము. ఓకే. ఇప్పుడు తగ్గలేదు సార్, నేను రాత్రి పూట నిద్ర మాత్రం వేసుకొని పనుకోవాలి 3 సంవత్సరాల నుండి. అప్పుడప్పుడు పొద్దున పూట సరిగ్గా కుక్కలు ఎడిచి నిద్ర పట్టకపోతే నాకు కళ్ళు మంటగి ఆ రోజు కూడా బాగోదు. నాకు ఏందనేది అర్థం కావట్లేదు సార్. నేను 2-3 హాస్పిటల్ తిరుగుతానే ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీరు వాడే థైరాయిడ్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు వాడుతుంటే మీకు బీపీ కంట్రోల్, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా అండి? ఉంది సార్.
మీకు వచ్చింది ఏంది? హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా? హైపర్ థైరాయిడిజమా. అంటే మీకు ఎన్ని పూట్లు వేసుకుంటున్నారు ట్యాబ్లెట్లు? ఒక పూటే. తినక ముందా తిన్న తర్వాతనా? తినక ముందు సార్. ఎంత పవర్? 50 పవరా 100 పవరా 25 పవరా? 50 పవర్ అంటే మీకు వచ్చింది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం కాదు, హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం లో ఏంటంటే చాలా మందికి ఈ మెదడుకు సంబంధించిన ఈ డిప్రెషన్కు సంబంధించిన కాజెస్ ఉంటాయన్నమాట వాళ్ళల్లో. ఈ డిప్రెషన్కి మీరు బాగా లోన్ అవుతున్నట్టున్నారు. రెండోది మీరు ఏదైనా బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నానని చెప్పారు కదా, దాని పేరు ఏమన్నా చెప్పగలుగుతారా? ఓకే, షుగర్ టాబ్లెట్ మంచిదేనండి. మీరు ఈ థైరాయిడ్ టాబ్లెట్ తోటి మీరు కాల్షియం టాబ్లెట్ ఒకటి, దాంట్లోనే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి12 అని మూడు కాంబినేషన్ కలిపి ఒక టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు, అది వేసుకోండి. ఒక 10 రోజులు వేసుకొని చూసి అప్పటికి తగ్గలేదంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి. గంట ముందు వేసుకోవాలి, లేవగానే గంట ముందు. నైట్ పూట వేసుకోండి. కాల్షియం టాబ్లెట్ అని అడగండి. దాంట్లో 500 పవర్ ఉంటుంది, 500 పవర్. అంతేనండి, అదే మీరైతే ప్రెసెంట్ అయితే కాల్షియం టాబ్లెట్ వేసుకోండి. ఇంకా విటమిన్ బి12 టాబ్లెట్. విటమిన్ బి12 టాబ్లెట్ అని అడగండి, ఇస్తారు. మీరు మామూలుగా డాక్టర్ గారిని ఫస్ట్ కన్సల్ట్ అయ్యారంటే రాసిస్తారు మీకు, అంటే మీ బాడీ తీరుని తగ్గట్టు రాసిస్తారు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ. ఓకే. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఐవీవీ సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్, బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు, చాణక్య హోటల్ పక్కన, బృందావనం, నెల్లూరు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్ సౌకర్యంతో షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులకు స్పెషలిస్ట్ డాక్టర్ ఐవీవీ సత్యనారాయణ. షుగర్ వ్యాధి వల్ల వచ్చు భుజం నొప్పి, అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, మొద్దులు, మోకాళ్లు, నడుము నొప్పులకు సంబంధించిన వ్యాధులు చూడబడును. దీర్ఘకాలిక మానని గాయాలకు, పుండ్లకు ప్రత్యేకించి చూడబడును. ఐవీవీ సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్, బాబు ఐస్ క్రీమ్ ఎదురు సందు, చాణక్య హోటల్ పక్కన, బృందావనం, నెల్లూరు. సార్, కిషోర్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషోర్ గారు నమస్తే అండి. హలో. హలో మేడం. కిషోర్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే కిషోర్ గారు, చెప్పండి. సార్, నా వయసు 37 ఇయర్స్. 37. 37 సార్. హైట్ వచ్చేసి 5.25. నాకు 7 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది. ఎవరికి? నాకే సార్. మీకు? ఏడు సంవత్సరాలు నేను వచ్చి వెయిట్ లాస్ అయిపోతున్నాను సార్. ఆటోమేటిక్ నాకు ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది. ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది. అపిడ్రా ఇన్సులిన్ వాడుతున్నాను సార్. అపిడ్రా ఇన్సులిన్ వాడుతున్నారు. మార్నింగ్ 14, ఈవినింగ్ 10 వేసుకుంటున్నాను. ఓకే. ఎంత వేసుకున్నా కూడా కంట్రోల్ కావట్లేదు సార్. ఇన్సులిన్ ఎంత వేసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదు అంటారు. కంట్రోల్ కావట్లేదు. ఇప్పుడు మీకు ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల, అంటే మీరు తాగి ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఏమన్నా అయిందా?
అవును సార్. ఇప్పుడు మీరు ఉదయం ఇప్పుడు సపోజ్ రీసెంట్ గా ఎప్పుడు చెక్ చేయించారు సార్? నేను మామూలుగా అయితే ఒక 50 డేస్ అయింది చేయించి. 50 డేస్ 300 సార్ షుగర్. ఓకే. తినక అంటే తినిన తర్వాతే తినక ముందు 50 తక్కువ ఉంది. తినక ముందు తక్కువగా ఉంది. తక్కువగా ఉంది అంటే 290 ఉండింది. తినిన తర్వాత 360 360 360 వచ్చింది సార్. అది ఓకే. ఈ మీరు ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నందువల్లనే మీకు అధికంగా మూత్రం బావడం ఇలాంటివి జరుగుతూ, ఆకలి ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరుగుతూ, మీరు ఎక్కువ తినడం వల్ల ఈ వెయిట్ లాస్ అయిపోతా ఉన్నారు మీరు? మీరు ముందుగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ ఎపిడ్రా వల్ల అంత పెద్దగా అదొకటే షుగర్ సంబంధించి వాడుతున్నందువలన అది కంట్రోల్ కావట్లేదు. మీరు దాంతో ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు దీనికి సపరేట్ ట్యాబ్లెట్లు లేదంటే ఇంకొక రకమైన ఇంజెక్షన్ యాడ్ చేస్తే మీ సమస్యకి పరిష్కారం అవుతుందండి. ట్యాబ్లెట్ వాడాలనా లేకపోతే ఇంజెక్షన్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఏమైనా పెట్టి చూడాలనా లేదా షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఏమైనా పెట్టి చూడాలనా అనేది మీది సపరేట్ కేసు ఇది. మిమ్మల్ని చూడాలంటేనే మాకే ఒక అరగంట టైం పడుతుంది. మీరు ఒకసారి వస్తే చూద్దామండి. సో మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి ఫాస్టింగ్ లో. ఓకేనా? అడ్రస్ ఐడియా ఉందా మీకు? ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా ఒకవేళ తాగితే షుగర్ పెరిగిపోతుందా అని డౌట్ ఉంటుంది. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మా రెగ్యులర్ ప్రాక్టీస్లో మమ్మల్ని అడిగే క్వశ్చన్లే ఇవి. చాలా మంది అడుగుతుంటారు సార్ కొబ్బరి నీళ్లు తాగొచ్చా, అదే టెంకాయ నీళ్లు తాగొచ్చు, తాగితే ఎంత తాగాల, ఒకటి తాగాల, రెండు తాగాల అని అడుగుతూ ఉంటారు అన్నమాట. తాగితే షుగర్ లెవెల్స్ ఎంతవరకు పెరుగుతాయి అని అంటారనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం అనమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్లో రెండు రకాలు ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ అంటాం అనమాట. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ కొబ్బరి నీళ్ళల్లో 55 లోపు ఉంటుందన్నమాట. అందువల్ల షుగర్ పేషెంట్లు రోజుకి 1 నుంచి 2 కొబ్బరి నీళ్లు, టెంకాయ నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ఎంఎల్లో చూసుకునే పని అయితే రోజుకి 250 ml కంటే ఎక్కువ తాగకూడదు అనమాట. 250 ml వరకు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు ప్రతి డయాబెటిక్ పేషెంటు. తాగకూడదు ఎవరు అంటే షుగర్ వల్ల, షుగర్ సైడ్ ఎఫెక్ట్ల వల్ల కిడ్నీలు ప్రాబ్లం అయిపోయి దాంట్లో క్రియాటినిన్ లెవెల్స్ 2-3 ఉంటే వీళ్ళల్లో ఆల్మోస్ట్ ఈ కొబ్బరి నీళ్ళల్లో ముఖ్యంగా మనకేముంటాయంటే సోడియము, పొటాషియము, మినరల్స్ ఉంటాయన్నమాట. ఈ కిడ్నీ చెడిపోయిన వాళ్ళల్లో, క్రియాటిన్ పెరిగిన వాళ్ళల్లో ఆల్రెడీ పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఓన్లీ షుగర్ ఉండే పేషెంట్లు మటుకు రోజుకి 2 లెక్కన కంపల్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్. జరీనా గారు లైన్లో ఉన్నారు. జరీనా గారు నమస్తే అండి. జరీనా గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే జరీనా గారు, చెప్పండి అమ్మా. సార్ మాకు 40 ఇయర్స్ ఉన్నాయి. వారం క్రితం నాకు కొంచెం డౌట్ వచ్చింది, విపరీతంగా ఆకలి ఉంటా ఉండింది, అందువల్ల చెక్ చేయించుకున్నాను. ఫాస్టింగ్ వచ్చేసి 85, తిన్న తర్వాత 180 ఉంది సార్. 180 ఉంది. అప్పుడు నాకు షుగర్ ఉన్నట్టా లేనట్టా తెలియట్లేదు. అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారని అంటే రాబోయే రోజుల్లో మీకు ఇంకొక 3 నెలలు కానీ, 3 సంవత్సరాలు కానీ, 1 సంవత్సరం కానీ మీరు రాబోయే రోజుల్లో మీరు షుగర్ రావచ్చు అన్న సూచనలు, మీరు చెప్పిన షుగర్ లెవెల్స్ ప్రకారము ఇది కరెక్ట్గా మీకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు హాస్పిటల్కి వస్తే మీ చేత ఓరల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ అని ఒకటి చేస్తామన్నమాట. అంటే మీ చేత మేము 75 గ్రామ్స్ చక్కెర నీళ్ళు దాపిస్తాం. చక్కెర నీళ్ళు దాపించి గంటకి 2 గంటలకి ఒకసారి బ్లడ్ తీసుకుంటాం. బ్లడ్ తీసుకుంటే దాంట్లో మీకు ఖచ్చితంగా షుగర్ ఉందా లేదా అనేది చెప్పడానికి మాకు వీలుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నట్టు కనపడుతుంది, కానీ మీ సింప్టమ్స్ మటుకు ఆల్రెడీ మీకు షుగర్ వచ్చేసినట్టుగా మీరు చెప్తున్నారు. తెలియట్లేదు సార్, నాకేంటంటే విపరీతంగా ఆకలి బట్టి నేను చెక్ చేయించుకున్నాను, అది ల్యాబ్ లో ప్రైవేట్ గా చెక్ చేయించుకున్నాను, హాస్పిటల్ కి వెళ్ళలేదు. అదే ఒకసారి మీరు ఏమి తినకుండా ఖాళీ కడుపుతో వస్తే
మా హాస్పిటల్లో చక్కెర నీళ్ళు తాపించి మీకు టెస్ట్ చేస్తామమ్మా. అప్పుడు మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఏం లేదమ్మా, ఒక్కసారి ఈ టాబ్లెట్లు వాడామంటే 190 మందికి కంపల్సరిగా జీవితకాలం మందులు వాడాల్సిందే. ఓకేనా మేడం, మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన ట్రీట్మెంట్ అందిస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు షుగర్ కి సంబంధించి కొత్త రకమైన ట్రీట్మెంట్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా? ఇంతకుముందు దగ్గర దగ్గరగా మేము 23 సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే, అప్పుడు మనకి రెండే రెండు రకాల గ్రూప్స్ ఉండేవి అన్నమాట. ఒకటి వచ్చి ఈ మెట్ఫార్మిన్ అనేది ఒకటి, ఇంకొకటి వచ్చి సామాన్యంగా ఏదో మనం అనుకునేటట్టు డయానిల్ అనేది, సల్ఫనూరియాస్ అని, బైగోనైట్స్ అని, ఈ రెండు రకాలు ఉండేవి. ఈ రెండు రకాలతోటి కంట్రోల్ కాకపోతే రెండే రెండు రకాల ఇంజెక్షన్లు ఉండేవి అన్నమాట. మొత్తం టోటల్ కదా రెండు రకాల ట్యాబ్లెట్లు, రెండు రకాల ఇంజెక్షన్స్ ఇంతే. ఈ రెండు రకాల ట్యాబ్లెట్లు ఒక 5 సంవత్సరాలు పనిచేసాయా, పనిచేయలేదు అంటే నెక్స్ట్ ఇంజెక్షన్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇవి కూడా ఏంటంటే, ఇంతకుముందు తినకముందు అరగంట ముందు వేసుకునే ట్యాబ్లెట్లు కానివ్వండి, ఇంజెక్షన్లు కానివ్వండి, ఇప్పుడు అలా కాకుండా దగ్గర దగ్గరగా 9 నుంచి 10 రకాల ట్యాబ్లెట్లు, 5 నుంచి 6 రకాల ఇంజెక్షన్లు వచ్చున్నాయి. ఇవి కూడా అయ్యింది తిన్న తర్వాత వేసుకునే ట్యాబ్లెట్లు. మనం తినగానే టిఫిన్ తిన్నాము, టిఫిన్ తిన్న తర్వాత వేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇంజెక్షన్లు, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళమే, అరగంట ముందు ఇంజెక్షన్ వేసుకునేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు, తిన్న తర్వాత వేసుకునే ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏమొచ్చాయంటే, దాని తర్వాత లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అని ఉన్నాయి, 24 గంటల నుంచి 48 గంటలు పనిచేసే ఇంజెక్షన్స్ రోజుకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, ఈ డ్యులాగ్లిటైన్ అని కొన్ని రకాల ఇంజెక్షన్స్ వచ్చున్నాయన్నమాట. ఇది వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకసారి వేసుకున్నామా, తీసామా, పక్కన పడేసామా, అంతే. అది ఇంజెక్షన్ ఒకటే ఇది ఉంటుంది, వేసుకున్నామా పడేసామా అంతే, వారం రోజులు పనిచేస్తుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే, ఇవన్నీ లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి ప్రజల్లో ఇంకా అవగాహన రాలేదు. రెండోది వీటి కాస్ట్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఒకటి ఒక ఇంజెక్షన్ వచ్చి దగ్గర దగ్గరగా 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా ఉంటుంది. నెలకి 4 ఇంజెక్షన్లు అయితే అని అనుకోండి, దగ్గర దగ్గర 18,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అనమాట. డబ్బున్న వాళ్ళు, నా పేషెంట్లు రెగ్యులర్గా అఫోర్డ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు రోజు ట్యాబ్లెట్లు ఉదయం మధ్యాహ్నం ట్యాబ్లెట్లు వేసుకునే బదులు ఇది వేసుకోవచ్చు అనమాట. రెండోది ఏంటంటే, దీనివల్ల ట్యాబ్లెట్ల కంటే ఈ ఇంజెక్షన్ వల్ల షుగర్ లెవెల్స్, HbA1c లెవెల్స్ అనేవి గుడ్గా కంట్రోల్ అవుతున్నాయి, బాగా కంట్రోల్ అవుతున్నాయి. ఈ ఇంజెక్షన్ ప్లస్ గుండెకి సంబంధించి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా బాగా ఇచ్చేస్తుంది. అందువల్ల ఈ ఇటీవల రాబోయే రోజుల్లో ఇవి తీసుకుంటే బెటర్ అన్నమాట, మనం ఖర్చు గురించి ఆలోచించకపోతే. అవును. ఓకే, సో సార్ చివరిగా షుగర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇంట్లోనే, అండ్ అలాగే మెడిసిన్ పరంగా ఇదంతా కూడా ఒకసారి మా వ్యూస్కి తెలియజేస్తారా? షుగరు రాకుండా ఉండాలి అంటే మనము రెగ్యులర్గా రోజు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఎటువంటి టెన్షన్ పనులు లేకుండా, మానసిక ఒత్తిళ్ళు లేకుండా చూసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి హై కిలో క్యాలరీస్ డైట్స్ అన్నమాట, అంటే ఎక్కువ స్వీట్స్, హై డెన్సిటీ స్వీట్స్ అన్నమాట, ఇవి షుగర్ వ్యాధికి రాకుండా ఉండాలంటే ఈ స్వీట్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండడం, ఎక్కువగా ఆయిల్ వస్తువులు ఎక్కువగా తీసుకోకుండా ఉండి ఇంట్లో వంట నూనెలలో ఆయిల్ ఎక్కువ వాడకుండా ఉంటే మనం షుగర్ రాకుండా చూసుకోవచ్చు. అదే వచ్చిన వాళ్ళల్లో అయితే రెగ్యులర్గా మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటూ రెగ్యులర్గా నెలకు ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటూ దీనివల్ల రాబోయే కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మీ డాక్టర్ గారు ముందుగానే మీకు దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇస్తారు. మీరు నిర్లక్ష్యం చేయకుండా ఆ ట్యాబ్లెట్లు వాడుకుంటూ, ఇంకోటి ఏంటంటే మనకి మేము మామూలుగా చెప్తా ఉంటాం అన్నమాట, ABCDEF అని అంటాం అన్నమాట. ఏ అంటే HbA1c, అంటే యావరేజ్ గ్లూకోజ్ షుగరు మీకు 7.5 లోపల తెచ్చుకోండి. బి అంటే బ్లడ్ ప్రెషరు 130 కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సి అంటే కొలెస్ట్రాల్, మీ LDL లెవెల్ కొలెస్ట్రాల్స్
తగ్గించుకో అంటే దగ్గర దగ్గరగా 100 లోపల ఉండాలా 80 ఆ విధంగా తీసుకొచ్చుకుంటే మంచిది. ఈ అంటే ఐ చెకప్ సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలి. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ డైలీ 45 మినిట్స్ చేసుకోవాలి. ఎఫ్ అంటే ఫుట్ కేర్ మీరు పడుకోబోయే ముందు ప్రతి షుగర్ పేషెంటు వాళ్ళకి కింద అరికాళ్ళు సెన్సిటివిటీ తగ్గిపోతుంది గాయాలు కానివ్వండి లేదంటే ఏదన్నా గుచ్చుకున్నా కానివ్వండి ఏదన్నా అయి ఉన్నాయా లేదా అని మీరు పడుకోబోయే ముందు రోజు కాళ్ళు చూసుకొని కాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలాయా లేదా అని చూసుకొని కాళ్ళు శుభ్రం చేసుకొని పడుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు డయాబెటీస్ గురించి మంచి సలహాలు సూచనలు అందజేశారు, థ్యాంక్ యూ. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే డాక్టర్ ఐవీవీ సత్యనారాయణ డయాబెటిక్ సెంటర్ బృందావనం నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Shopping mall, my favorite shopping mall. South India Shopping Mall lo weddings and festivals. పెళ్ళిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.